నాయకులు వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై వైసీపీ ముఖల దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బలు ధరించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో ఆర్య వైశ్య నాయకులు వైసీపీ నేతపై అదే పార్టీకి చెందిన వైసీపీ ముఖలు దాడి చేయడాన్ని ఖండిస్తూ పట్టణంలోని ప్రధాన వీధుల్లో నల్ల రిబ్బలు ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. వైసీపీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయని, ప్రశ్నిస్తే దాడులు, మంచి చెప్తే దాడులు, ఇలా చేసి దాడులు బాధలు ప్రభుత్వంగా పేరు పొందడానికి ప్రయత్నిస్తోందని టీడీపీ నాయకులు విమర్శించారు. జగన్ రెడ్డి పాలనలో అవమానం ఆవేదనే మిగిలాయన్నారు.
ఎవరి గురించి నువ్వు మాట్లాడావు? నేను అది కాదు అన్న, కొడక సుభాష్. ఎవరి గురించి నువ్వు మాట్లాడావు? అత్తారి గురించి మాట్లాడతాను. మాట్లాడతాను, జరిగింది అది కాదు. మాట్లాడు నా కొడక, సంపేస్తా నా కొడక. నేను ఎంత ఆపుతున్నా కొడక, మా అన్న గురించి మాట్లాడు నా కొడక. జరిగింది చెప్పేది నాన్న, ప్రెస్ లో రాస్తే చెప్పేది నువ్వు. అది అనుకోకుండా ఆ రోజు జరిగింది. అలా చిన్న మాట నేను చెప్పేది బాగా చెప్పురా. చిన్న పిల్లలు చెప్పు నా కొడక. నా చిన్న పిల్లలు చిన్నపిల్లలు అన్న, ముగ్గురు చిన్నపిల్లలు అన్న. దండ పెట్టు, నా తప్పైంది వాసన తప్పైంది వాసన్నా నాతో తప్పైంది వాసన్నా నేను వదవాలని చెప్పుకుని నేను జరాదర్ మట్ట ఊసి మాట్లాడని చెప్పు నా కొడక చెప్పు. కాదన్న, జరిగింది అది కాదన్న. చెప్పు చెప్పు కూడి కూడి అన్న, చిన్న మాట నంజా కొడక. చిన్న తిన్నింటి వాసాలు లేదు. మోకాలు మీద కూర్చో నా కొడక. కూర్చో మోకాలు మీద కూర్చో వాసన్నా. తప్పైపోయింది.